ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలోని పెద్దపడిచాల గ్రామంలో అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు ఆర్ఐ వెంకటేశ్వర్లు ఏవో ఆకాంక్ష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిత్యం కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయేవని 5 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇబ్బంది కలగకుండా 24 గంటల కరెంటుతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల కోసం అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆకాంక్ష ఆర్ఐ వెంకటేశ్వర్లు, వంగాల సర్పంచ్ పాల అబ్బులు, తురికల శాపురం సర్పంచ్ జక్కుల భిక్షం, సింగిల్ విండో వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి మల్లేష్, పెద్దపడిశాల ఉప సర్పంచ్ బందెల ప్రమోద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన సమాఖ్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు భవన దగ్గర పోయి కరెంట్ షాక్ కొట్టి పాము వేసి తెలియవేసి చనిపోతుందని చెప్పి ఉదయం పూటనే న్యాయమైన కరెంట్ ఇచ్చి మన రైతులను ఆడుకొని వారికి అకాలంలో మరణం సంభవిస్తే వారికి రైతు బీమా రూపంలో 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నటువంటి అపర చాలకులు మన సీఎం కేసీఆర్ సార్ గారే. మనకు విపక్షాల గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు 10 మందికి రైతు బీమా వచ్చింది. మన పెద్ద పక్షాల దాదాపు 700 మంది రైతులు ఉంటే 470 మంది బీమా చేయించుకోరు. దయచేసి మిగతా రైతులు కూడా తుదశాపురం కానీ వంగాల కానీ పెద్ద పక్షాలు కానీ మనకు నష్టానికి సంబంధించి మిగతా ఉన్న రైతులు పెళ్లి ఉన్న రైతులు కూడా రైతు బీమా చేయించుకొని అకాలంలో ఏదైనా సంభవిస్తే దాన్ని లబ్ధి పొందాలని కోరుతున్నాను.